అనుకుంటున్నాను. ఇక అప్పుడు వారికి రమణ గారు చెప్పడం జరిగింది. మీద అయిపోయిన తర్వాత నేను ప్రెస్ క్లబ్ మాటలు మాట్లాడుకోవాలి, ఒకవేళ ఎవరన్నా అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది కనుక దాన్ని నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా. రాజీనామా చేస్తున్నానని చెప్పినా, బీజేపీలో నాకు ఎలాంటి సంబంధం లేదు, మెంబర్షిప్తో సహా అన్నిటిని కూడా నేను అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను. తోటి పోవాలని చూశారు. బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది, కానీ బీజేపీ పార్టీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను, ఈ లీడర్లనే చూస్తున్నాను. బాగా పనిచేసేటోళ్లు కావాలి, పని దొంగలు కానీ వెధవలు కానీ పోవాలి అని కోరుకుంటారు, కానీ ఇక్కడ వెధవలు కావాలి, మంచిగా పనిచేసేటోళ్ళని నిలగొట్టాలి, బాబోళ్ళ అంటే నిలగొట్టాలని, ఇదేంటో ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నారాంటోడు పనిచేయడం కష్టమని డిసైడ్ అయ్యి రిజైన్ చేద్దామని డిసైడ్ అయ్యి. అంటే మీరు గతంలో ఇక్కడే ఈ స్టేజ్ మీద కూర్చున్నాను, గతంలో కూడా చెప్పారు మీరు ఆరోపణలు చేశారు, మరి అప్పుడే రాజీనామా చేయకుండా ఇప్పుడే ఎందుకు చేశారు సార్? పార్టీ బ్రతిమలాడింది కదా, ఇంకా అలాంటివి ఏం జరగవు అన్నది కదా. నేను ఏ ఆరోపణలు చేయలేదు బ్రదర్, పోటీ చేయట్లేదు, ఎమ్మెల్యేగా పోటీ చేయను, నాకు టికెట్ వద్దు, ఎవరికన్నా ఇచ్చుకోండి, మా అబ్బాయికి ఇచ్చుకుంటారా, ఎల్ఐ ఎక్కించుకుంటారా, పుల్లయ్య ఎక్కించుకుంటారా, సేమ్ లాంగ్వేజ్ మాట్లాడాను. బాబు మన భాషలో తప్పులుండవు బ్రదర్, ఒకటి చెప్పి ఇంకొకటి మాట్లాడటం ఉండదు బ్రదర్. అప్పుడు నేను ఎవరి మీద ఏ ఆరోపణలు చేయలే. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటుంది, రామ్ బాణం వదులుదా అని చెప్పిన, కానీ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఇదైంది, ఇప్పుడు వదిలిన. ఇంకేం అనుకోలేదు సార్, ఇప్పుడు రిజైన్ చేయాలనుకున్న ఫస్ట్ నాకు నేను ఈ కంపెనీ నుంచి బయటకు రావాలి, దట్స్ ఆల్.